ఇక 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్న వేళ అభివృద్ధికి నోచుకొనుకు గ్రామం గాథ ఇది. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం కిస్తీపురం పంచాయతీ చింతలపాలెం అరుంధతిల గోసవినే నాదుడే కరువయ్యాడు. సుమారు 30 కుటుంబాలు నివసించే ఆ ప్రాంతానికి రోడ్డు మార్గం, వీధి లైట్లు, త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు వాపోయారు. ఎన్నికల వేళ తమ వద్దకు వచ్చి హడావిడి చేసే అధికారులు, నాయకులు ఇప్పుడు కన్నెత్తైన చూడడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 సంవత్సరాలుగా ఎన్ని ఫిర్యాదులు చేసినా స్పందన లేదని, ఇప్పటికైనా తమ ప్రాంతానికి రోడ్డు, లైట్లు, తాగునీరు సదుపాయం కల్పించాలంటూ అభ్యర్థించారు. రోడ్డులు లేవు, ఏమి లేవు సార్, మేము 30 సంవత్సరాలు ఉన్నాం, ఈది లైట్లు లేవు, ఏమి లేవు సార్, మాకు రోడ్లు లేవు, పాములు దొల్లాడుతున్నాయి సార్, అది చూసి మాకు అట్లా రోడ్లు వేపించింది సార్, ఈ పుణ్యం ఉంటుంది సార్. అధికార నాయకులు ఏమంటారు అధికార నాయకులు మాకు అసలు రావటమే లేదు సార్, ఇట్లా చూడడం కూడా లేదు మా సాయి చూడటమే లే. అవన్నీ చూడు ఎట్లున్నాయి చూడు, మీరు ఫోటోలు అన్నీ తీసుకొని పోండి, వచ్చి రండి, మీరు చూద్దరు రండి. ఏం సార్ మమ్మల్ని చేసి ఎట్ట చేసాము, మేమేమో డబ్బున్న వాళ్ళం కాకపోతే సార్, మేము చీకట్లో పడి ఉన్నాం సార్. మేము చింతలపాలెం సార్, మాది పారాయతమ్మ. మాకు రోడ్లు లేవు, ఏమి లేవు సార్, మా సెక్టర్లో రోడ్లు లేకుండా ఏమి లేకుండా పిల్ల పాపలు దళ్ళాడుతున్నాం సార్. మాకు లైట్లు కూడా లేవు సార్, ఈది లైట్లు, ఓట్లు కూడా ఓట్ల కోసమైతే వస్తారు సార్ మా కాడికి, లైట్లు చూసుకోరు, రోడ్లు చూడరు సార్, మాకు లగెత్తుకుంటూ వస్తారు, ఓట్లు వేసుకొని పోతారు, మళ్ళీ తిరిగే చూడరు సార్. మా సైల సర్పంచ్ అసలు పట్టించుకోవట్లేదు సార్ మమ్మల్ని. అర్జీలు పెట్టినా తీసుకోవట్లేదు. గత 30 సంవత్సరాల నుంచి యువజన పెడతాను, రోడ్లు కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాము. మాది ఎస్టీ కాలనీ.